శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం నౌగాం గ్రామం వరకు గల రోడ్డు మార్గ నిర్మాణ పనులకు టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. తదుపరి టెక్కలి మండలం తలగాం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా మరియు పలు పదకాల రూపంలో లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాధ్యత వహిస్తూ 24 గంటలు కంటికి రెప్పలాయి కరోనా వచ్చిన ఈ సమయంలో కూడా ఇన్ని టెస్టులు చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనందరి ఆరోగ్యాల పట్ల భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా చేసినటువంటి జగనన్న మనకి దేవుడు కాదు దేవుడు. అందుకే అందరూ కూడా జగనన్న ఫోటో పెట్టుకోవాలి. ఆ మహానుభావుడు ఫోటో చూసి ఇంటికి నుంచి మనం బయటకు వెళ్తారు ఒక విజయం. ఎందుకంటే స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి, మన ఇంటిని బాగు చేసినటువంటి వ్యక్తి, మన ఇంటిని కాపాడినటువంటి నిక్షేపించినటువంటి వ్యక్తి. కాబట్టి మనందరం అతని దేవుడిగా కలుస్తూ మరి ఈరోజు ఇన్ని విషయాలు మాట్లాడుకొని మనకు వచ్చినటువంటి పథకాలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, మనం ఎలా ఉండాలి, మనం ఎలా అభివృద్ధి చెందాలి, మన స్థాయిని ఎలా పెంచుకోవాలి, రూపాయికి రూపాయి ఎలా సంపాదించుకోవాలి, అప్పు కొట్టని ఈ రోజుల్లో ఇంత డబ్బులుచ్చినటువంటి జగనన్నకి ఎలా రుణం తీసుకోవాలి, ఇన్ని రకాలుగా ఇన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాము. ఇవన్నీ మరింత మీరందరూ కూడా సభ్యులందరితో కూడా మాట్లాడి నేను రేపొద్దున గ్రామంలోకి ఎప్పుడైనా వచ్చేటప్పుడు మీతో మాట్లాడలేదు. మీకు అడిగిన ప్రశ్నలు ప్రసాది వినిపించినటువంటివన్నీ కానీ నేను ఆ సభ్యురాలు కడుగుతాను. ఆ సభ్యురాలు స్పష్టంగా చెప్పాలి. ఆ సభ్యురాలు కడుగుతాను, ఏమన్నా నీకు 80,000 వచ్చింది కదా ఏం చేసేవాళ్ళు, నేను ఈ వ్యాపారం చేస్తే నీ గేదెలు కొన్నాను, నీ ఆవులు కొన్నాను, ఎవరు నీకు చెప్పారు అంటే మా సంఘ అధ్యక్షులు గారు చెప్పారు, మా వాలంటీర్ చెప్పారు, మా సెక్రటరీ చెప్పారు, మా వెంకటనాయుడు గారు చెప్పారు, రమేష్ చెప్పారు, మా పెద్దలు చెప్పారు, మా జగనన్న చెప్పారు, అందుకే నేను చేశానని ఒక ఆలోచన మనసులో నాకు కనబడాలి. ఆమె ఇదిగో ఈ డబ్బులతో నేను సంతోషంగా ఉన్నాను అని సంతోషం చెప్పాలి, ఇలా ఏడ్చుకుంటూ చెప్పకూడదు. ఇప్పుడు ఒక తల్లి ఏడుచుకుంది, ఆమె బాధపడుతుంది, ఈ బాధలు ఇంకా మనం చూడకూడదు. ఇప్పుడే వచ్చాడు అన్న, కరోనా ఒక వైపు వచ్చింది, మరొక సంవత్సరం విడిచిపెట్టింది, మరొక సంవత్సరం వరకు మీరేమి కలిసి పడుతుంది, మరొక సంవత్సరం తర్వాత చూస్తారు మీరు మీ స్థితిగతి ఎలా మారుతాయని, మనం ఎంత సంతోషంగా ఉండబోతున్నాం. అందుకనే అన్నకి మనం చేయగలిగింది ఏది లేదు, ఒక ఫోటో పెట్టి పలాభిషేకం చేద్దాం. అలాగే మీ గ్రామంలో కూడా, మీ వీధిలో కూడా, మీ సంఘ సభ్యులతో కూడా ఈ విషయాలన్నీ చర్చించండి, తెలియజేయండి, చదివి వినిపించండి. అందరినీ కూడా మనం కలిసికట్టుగా జగనన్న నాయకత్వంలో జగనన్నను కాపాడుకుంటూ మనందరం ముందుకెళ్దామని మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి వీధి వీధులతో ఇంకో సందర్భంలో కూడా కూర్చొని మాట్లాడతాం. మరి కార్యక్రమాన్ని గౌరవమైన దువ్వాడ శ్రీనివాసరావు గారికి నమస్కారండి. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో చెప్పిన ప్రకారమే మన మహిళలకి డాక్టర్ మహిళలకి ఇస్తాం, మహిళలకి రుణమాఫీ చేస్తాం, ఎంత అప్పు ఉంటే అంత అప్పుని ఇస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఈ కరోనా మహమ్మారి విజేషంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న మన మహిళలకి ఎంత ఆధారంగా నిల్చొని మనకి నేరుగా మన అకౌంట్లో పడినట్లు చేశారు. ఒక్కొక్క మహిళకి అప్పు చేసిన విధంగానే ఎంత పడిందో అంత అన్ని విధంగా ఇచ్చారు. అలాగే అతనికి మనము ఎంత ముఖ్యమంత్రి గారికి మనం అందరం మహిళలు అందరం కూడా రుణపడి ఉంటాము. ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ రావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం. మీరేంటంటే ప్రతి ఒక్క గ్రూప్కి కూడా మహిళా సంఘాలకి ఫస్ట్ విడుదల 6,392 కోట్లు మీకు ప్రతి ఒక్క మహిళా సంఘాల డోక్రా వాళ్ళకి కూడా పొదుపు అకౌంట్లో, అంటే మీ అకౌంట్లో కాకుండా పొదుపు యొక్క సంఘాలు ప్రతి అకౌంట్లో కూడా పొదుపులో వెయ్యబడింది. అంటే మీ యొక్క అప్పు మీరు ఎంత తీసుకున్నారు 11/4/2019 మీ యొక్క అప్పు ఎంత ఉంది అనే దాన్ని బట్టి అతని యొక్క ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎంత ఉందో అంత అమౌంట్ కూడా మీ యొక్క పొదుపు సంఘాల్లో అతను ఇచ్చినటువంటి మాట చక్కగా నిలుపుకున్నారని మేము యొక్క నమస్కారం చేయించున్నాం. అతనికి పాదాభివందనాలు కూడా చేయవలసిన అవసరం కూడా ఉంటుంది, ఉంది కూడా. ప్రతి ఇయర్కి కూడా మీరు మర్చిపోకుండా నెక్స్ట్ ఈ ఇయర్ కాదు, ఈ 5 సంవత్సరాలే కాకుండా నెక్స్ట్ ఆ 5 ఇయర్స్కి కూడా, ఇంకా 5 ఇయర్స్కి ఒక 20 ఇయర్స్ వరకు కూడా అతనే మన జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారని నేనే కాదు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను 3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే అదే కారణం. ప్రతి అంటే మేమనే కాదు ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి అటువంటి భావన. నెక్స్ట్ సీఎం అతనే,
నెక్స్ట్ ఆ నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు గ్యారెంటీ ఓకేనా అదే ఏదో పట్టుకుంట అదే ఇది ఏసరి కదా అమౌంట్ అనేసి ఆలోచించుకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఐ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నోరు వేస్తారని మరి మరి కోరుకున్నాం అదే విధంగా దువ్వడ శ్రీని గారు కూడా నెక్స్ట్ నెక్స్ట్ టైం తప్పకుండా అన్ని